మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. ముందుగా అధ్యక్ష తమరికి ఒక విజ్ఞప్తి. ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి 45 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దయించి నాకు ఒక 15 నిమిషాలైనా అవకాశం ఇవ్వాల్సిందిగా సవినయంగా అధ్యక్షులు ఎవరైనా తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడీ. డిబేట్ కాకుండా మాట్లాడుతాను. 100% ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 గురించే మాట్లాడతాను సార్. నేను బట్టి గారి లాగా రాజకీయ ఆరోపణలు చేయదలుచుకోలేదు అధ్యక్ష. మా పార్టీని తర్వాత మీకు ఇస్తారు అవకాశం సార్. మీ పేరు నేను వాడినాను సార్, కావాలనే వాడినాను. తర్వాత మీకు అవకాశం ఇస్తారు, మీరు నన్ను ఇచ్చేయండి సార్. అది తప్పు కాదు, వారికి అవకాశం ఇవ్వడానికే నేను స్కోప్ ఇచ్చాను. 1200 మంది విద్యార్థులు అమరులు అయ్యేదాకా తెలంగాణ రాష్ట్రం ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీని ఈ సభ ద్వారా బదనాం చేయాలని అనుకుంటుంది. కాబట్టి ఆ పక్ష నాయకుడి పేరుని ప్రస్తావించాల్సి వచ్చింది. ఎస్ కరీంనగర్ సభలో 2004లో చెప్పినట్టు యూపీఏలో మీరు చెప్పిన మినిమం కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన మాటని వెంటనే అమలు పరిచుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారు చెప్పిన ఐటీఐఆర్ ప్రాజెక్టుని 2009లో ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ కొద్దో, తెలంగాణలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసమో ప్రకటించలేదు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 2వ సారి అధికారంలోకి వచ్చినాక 2009లో తెలంగాణకు చేసిన ప్రకటనని వెనుకకు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నిరుద్యోగ యువకుల్లోంచి ప్రజ్వరిల్లుతున్నటువంటి కోపాగ్నికి దహనం కాకుండా ఉండడానికి ఐటీఐఆర్ని ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల తర్వాత అధికారంలో కొనసాగి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా UPA 2గా ఆ రోజు లేకపోయినారు అధ్యక్ష. వాస్తవాలు సబ్జెక్టుకు సంబంధించి మాట్లాడదామని అనుకుంటూ వారికి మళ్ళీ మీరు అవకాశం ఇవ్వాలనే వారి పేరుని ప్రస్తావించిన అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ 13 ఏం రాసిరు అధ్యక్ష, దీని లోపల షెల్ ఎగ్జామిన్ అని రాసిరు అధ్యక్ష. మీ ద్వారా, శాసనసభాపతి గారి ద్వారా నేను కాంగ్రెస్ పెద్దలకి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి చేసేటువంటి విజ్ఞప్తి. దీంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇందాక గౌరవ మంత్రివర్యులు కూడా మాట్లాడినారు. సేల్ షెల్ ఎగ్జామిన్ within 6 months from the appointed day the feasibility of establishing an integrated steel plant in Khamman district of the successor state of Telangana. adhyaksha variki telusu gaurava mantri gar drushtilo kuda undi sale within the 6 months lopala congress trs itara anni partylaku sambandhinchinatvanti gaurava parliament sabhyulato paatu expert members ni kuda vesi telangana rashtraniki pampichi sale advaryam lopala ఖమ్మంలో ఈ స్టీల్ ప్లాంట్ని పెట్టడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులతోటి ఒక నివేదికని విత్ ఇన్ ద 6 మంత్స్ భారత ప్రభుత్వం అడిగింది అధ్యక్ష. తమరు అనుమతిస్తే మళ్ళీ వచ్చేటువంటి సెషన్లో లేదా గౌరవ మంత్రి గారి దగ్గర ఉందనే నేను అనుకుంటా ఉన్నాను. ఆ నివేదిక ఏమిచ్చిందనేది ఈరోజు సభలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా గతంలో చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా మిత్రుడికి తెలుసనే నేను భావిస్తా ఉన్నాను. ఆ రోజు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవ టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఈ సేల్ వేసినటువంటి కమిటీలు కూడా ఆ రోజు ఈ ఖమ్మంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలా పెట్టకూడదు అనేటువంటి కమిటీలో వారు కూడా సభ్యులు ఉన్నట్టు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ చూపిస్తా ఉంది అధ్యక్ష. అది వారి దృష్టిలో కూడా ఉందని అనుకుంటున్నాను. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి, తెలంగాణ ప్రాంతం వెనుకబడింది, ఇక్కడ కష్టాలు తీరాలని ఉంటే అధ్యక్ష, ఆ రోజు పోలవరానికి జాతీయ హోదా రాసినటువంటి అదే చేతులకి తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, మీరు చెప్పింది కదా అంబేద్కర్ గారి మీద మాకు ఇష్టం ఉంది, ప్రాణహిత చేవెళ్ల మీద మాకు ఇష్టం ఉందని, ఆ రోజు అదే అక్షరంలో ఏ పోలవరానికైతే జాతీయ హోదా అని ఒక లైన్ పెట్టినరు అధ్యక్ష, అదే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా జాతీయ హోదాన్ని ఇచ్చిండుంటే మరింత బాగుండుండేది అనేది నేను ఈ సందర్భంగా మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇస్తాం అధ్యక్ష, అక్కడికి వస్తా ఉన్నాం అధ్యక్ష. 10వ పాయింట్లో చెప్పారు అధ్యక్ష, ద ఇండియన్ రైల్వే షెల్ ఎగ్జామిన్ వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. అధ్యక్ష, ఆ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష. వారి ఆవేదనలో వారు చెప్పినారు ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి స్థలాలని మేము కష్టపడి హైకోర్టులో ఉన్నటువంటి కేసులు గిట్ట అన్ని విత్డ్రా చేయించి తర్వాత మేము కేటాయించినామని చెప్పినారు అధ్యక్ష. అప్పటికి ఒక 10 ఇయర్ పూర్తి అయిపోయినట్టు నాకు యాదికుంది అధ్యక్ష. ఆ తర్వాత గౌరవ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మీరు అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మేము భాగ్యనగరం పక్కనే ఒక కొత్త కోచ్ ఫ్యాక్టరీ లేటెస్ట్ టెక్నాలజీతో పెడతా ఉన్నాం అని అన్నారు. అది దాదాపు పూర్తిగా వస్తూ ఉంది, రేపు మాపు రైలు డబ్బాలు కూడా వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పినారు. కాబట్టి వరంగల్లో ఇంకొక కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదేమో అని భావించుంటారని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఆల్రెడీ తెలంగాణలో ఒక కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్ష అడ్వాన్స్ టెక్నాలజీ తోటి. రణనందన్ గారు, దయచేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు తెలిసి మాట్లాడుతున్నారో అతను.